లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కావడంతో ఊ ఇస్ నెక్స్ట్ అనే క్వశ్చన్ మొదలైంది ప్రధానంగా బండి సంజయ్ గతంలో ఎమ్మెల్సీ కవితతో పాటు ఆమె తండ్రి అప్పటి సీఎం కేసీఆర్ల అరెస్టు ఖాయమంటూ ప్రతినిత్యం హెచ్చరికలు జారీ చేస్తూ రావడం జరిగింది అయితే కేసీఆర్ రిక్వెస్ట్ కారణంగానే మోదీ బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుండి తొలగించినట్టు ప్రచారం జరిగింది దానికి అనుగుణంగానే బండి సంజయ్ కేసీఆర్ కవితలు అరెస్ట్ అవుతారనే మాటను పక్కన పెట్టారు గతంలో తాను అన్నట్లుగా కవిత అరెస్ట్ అయినప్పటికీ ఆ విషయంలో బండి సంజయ్ స్పందించకపోవడం విశేషం అయితే గతంలో బండి సంజయ్ అన్నట్లుగా కవిత అరెస్ట్ ప్రక్రియ పూర్తి కావడంతో నెక్స్ట్ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులు అరెస్ట్ అవుతారా అనే అంశం చర్చ మొదలైంది రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరంతో పాటు పవర్ ప్రాజెక్టుల నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ చేస్తోంది అట్లాగే అంబేద్కర్ సచివాలయ నిర్మాణం ధరణి హెచ్ఎండిఏ తదితర అనేక అంశాలపై విచారణ జరిపిస్తుంది ఈ విచారణలు పూర్తి కావడానికి కొంత సమయం పడుతుంది మరి సంజయ్ అన్నట్టుగా కేసీఆర్ను ఈడీ సిబిఐ ఏ కేసులో అరెస్ట్ చేస్తారనేది నో క్లారిటీ కాళేశ్వరం విషయంలో అరెస్టు చేయాలన్న విచారణ పూర్తి కావాల్సి ఉంటుంది కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో చోటు చేసుకున్న అవినీతిలో కేసీఆర్తో పాటు అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ కూడా అరెస్ట్ కావడం ఖాయమని అంటున్నారు మరి ఏం జరగబోతుంది